యా గుడ్ ఈవినింగ్ గైస్. హలో, గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. యా సో లాస్ట్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ వన్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్? ఓకే క్లియర్. మా చేశారా ఫైవ్ ప్రాబ్లమ్స్? హలో చేశాను. యా వెరీ గుడ్. ప్రాబ్లం నెంబర్ 6 ఓపెన్ చేయండి, పేజీ నెంబర్ 57. సో ఇక్కడ చూడండి, గ్రూప్స్ అంటారు వీటిని. గ్రూప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం మనము ఈ గ్రూప్స్ని యూజ్ చేస్తామంటే, లైక్ ఇప్పుడు మీరు ఒక హాస్పిటల్లో పనిచేసినా, కాలేజీలో పనిచేసినా, థియేటర్లో పనిచేసినా, రెస్టారెంట్లో పనిచేసినా, హాస్పిటల్లో పనిచేసినా, ప్రతి చోట డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రతి చోట డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో పర్చేజ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ లేకుండా ఏ బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వదు, జరగదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో డిపార్ట్మెంట్ వైజ్గా ఎక్స్పెన్సెస్ మంత్లీ ఏం జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్ వైజ్గా మంత్లీ ఇన్కమ్స్ ఏం వస్తున్నాయి, ఓకే చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో వీటిని ఎలా చెక్ చేయాలి అనేది చూస్తాం. ఇప్పుడు మీరు లాస్ట్ నిన్న ఫైవ్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు, ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళినప్పుడు శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ బయటికి కనబడతాయి. అలా లేకుండా ఈరోజు చెప్పబోయే ప్రాబ్లంలో గ్రూప్ లోపల ఉంటాయి, బయటికి కనిపించవు. గ్రూప్స్ మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్లో కనబడతాయి. ఆ సెటప్ ఎలా చేయాలి? సో వన్స్ ఒకసారి మనం టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇక్కడ మనం ఒక 4 ఎక్స్ట్రా గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ విజ్డమ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్స్, స్కూల్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అనేది ఏ డిపార్ట్మెంట్లో అయినా కామన్, అవే పదాలే. నువ్వు కాలేజీలో పనిచేసినా అవే పదాలే, స్కూల్లో పనిచేసినా అదే పదాలే, హాస్పిటల్లో పనిచేసినా అవే పదాలే, రెస్టారెంట్లో పనిచేసినా అవే పదాలే. ఎంప్లాయీస్ శాలరీస్ కామన్, రూమ్ రెంట్స్ కామన్, ఎలక్ట్రిసిటీ బిల్ కామన్, ఓకే టెలిఫోన్ బిల్ కామన్, ఇవన్నీ ఎక్కడైనా కామన్గా ఉంటాయి. కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. అదే స్కూల్ కాలేజీలో అయిందనుకోండి, ఓకే అడ్మిషన్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, డొనేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ ఇలా ఉంటాయి. అదే నువ్వు హాస్పిటల్లో పనిచేసావు అనుకో, డాక్టర్ ఫీజ్, మెడిసిన్ ఫీజ్, ఆపరేషన్ ఫీజ్, రూమ్ రెంట్స్ ఫీజ్, ఇలా కలెక్ట్ చేస్తారు. ఇన్కమ్స్ పదాలు మారుతాయి, కానీ ఎక్స్పెన్సెస్ పదాలు మాత్రం సేమ్ ఉంటాయి. ఓకే చూడండి, ఎలానే చూద్దాం. ఎట్లా వెళ్ళండి, విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఫస్ట్ ఆప్షన్ ఆఫ్టర్ వేసి పెట్టాలి. ఇప్పుడు వన్స్ ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్గా ఉంటాయి. చూడండి ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి. నిన్నటి వరకు డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళారు, ఈరోజు ప్రాబ్లంలో ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళాలి. ఏమేమి ఉన్నాయి గ్రూప్స్ ఇక్కడ? కాలేజ్ ఎక్స్పెన్సెస్, కిందనే తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
Dual incomes. Indirect incomes. నాలుగు గ్రూపులు చేసుకోవాలి అంటే గ్రూప్ లోపలే సెటప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు లెజర్లోకి వెళ్ళండి. ఫస్ట్ లెజర్ ఏముంది ఇక్కడ? క్యాపిటల్. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ సాలరీస్ అండి. కాలేజ్ ఎక్స్పెన్స్లో శాలరీస్ ఉంది, స్కూల్ ఎక్స్పెన్స్లో శాలరీస్ ఉన్నాయి. కాలేజ్ ఎక్స్పెన్స్లో రెంట్ ఉన్నాయి, స్కూల్ ఎక్స్పెన్స్ రెంట్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా రావాలి, తెలియాలి. అప్పుడు ఏం చేస్తామంటే శాలరీస్ పక్కన సిఈ అని ఇస్తాం. సిఈ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలండి ఇక్కడ? ఏం తీసుకోవాలి ఇక్కడ? సాలరీస్ అంటే చెప్పండి, ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోకూడదు. ఆల్రెడీ మనం గ్రూప్ క్రియేట్ చేసాం కదా, ఆ నాలుగు గ్రూపులు ఇప్పుడు వచ్చిండే. క్రియేట్ చేసేది కాలేజ్ ఎక్స్పెన్స్ వచ్చింది. ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్ చూడండి, దాని కింద ఆటోమేటిక్గా అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఓకే, సేవ్ చేయాలి. నెక్స్ట్ రెంట్ సిఈ, దాని అండర్లో చూడండి కాలేజ్ ఎక్స్పెన్స్ అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. తర్వాత టెలీ బిల్ సిఈ. ఎలక్ట్రిసిటీ బిల్ సిఈ. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ సిఈ. ఇలా అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ ఆ డిపార్ట్మెంట్లో తీసుకోవాలి. నెక్స్ట్ అడ్మిషన్ ఫీజ్ సిఐ. ఇక్కడ కాలేజ్ ఇన్కమ్స్ తీసుకోవాలి. కాలేజ్ ఇన్కమ్స్ దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది. ట్యూషన్స్ ఫీజ్ సిఐ. డొనేషన్ ఫీజ్ సిఐ. ఎగ్జామ్ ఫీజ్ సిఐ. ఈ విధంగా ఆ డిపార్ట్మెంట్ కింద అవన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ శాలరీస్ ఏం తీసుకోవాలి? ఎస్ఈ. ఎస్ఈ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? స్కూల్ ఎక్స్పెన్సెస్, వాటి అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. అప్లికేషన్ ఫామ్ ఎక్స్పెన్స్ ఎస్సి. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ లేబుల్ ఎస్సీ. వాటన్నిటి కింద తీసుకోవాలి. నెక్స్ట్ డొనేషన్ ఫీజ్ ఎస్ఐ. ఎస్ఐ అంటే కాలేజ్ ఇన్కమ్స్. దాని అండర్లో చూడండి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది. అండి ఈ విధంగా మనము అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి.
ఎస్కేప్ ఇవ్వండి, వోచర్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకోండి, క్యాపిటల్ 5 lakhs. నెక్స్ట్ పేమెంట్ సాలరీస్ సిఈ. చూడండి మీరు నిన్నటి వరకు ఎలా చేశారు, డెబిట్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ క్యాష్ కదా. ఇక్కడ సాలరీస్ రెండు ఆల్వేస్ నామినల్ రూల్ పరంగా అన్ని డెబిట్ అవుతాయి కదా. మీరు ఒక్కొక్కటి డెబిట్ సాలరీస్ క్రెడిట్ క్యాష్, డెబిట్ రెంట్ క్యాష్ క్రెడిట్, అలా మీరు అన్ని చేసినా ఒకటే. ఇక్కడ నామినల్ రూల్ పరంగా అన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయని మనకు తెలిసినప్పుడు ప్రతిదీ కూడా అన్ని ఒక్కొక్కటి సపరేట్గా లేకుండా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. రెంట్ సిఈ అమౌంట్ ఎంత? 8000. డెబిట్ చేసి ఎలక్ట్రిసిటీ బిల్ సిఈ 5000. మళ్ళీ డెబిట్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ టెలి బిల్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఎక్స్పెన్స్ 2000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3000. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి, అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ రిసిప్ట్ అడ్మిషన్ ఫీజ్ 20000 క్రెడిట్ చేయండి. ట్యూషన్ ఫీజ్ 15000. డొనేషన్ ఫీజ్ 50000. ఇప్పుడు అన్ని యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా ఇన్కమ్స్ ఆల్వేస్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఎగ్జామ్ ఫీజ్ డెబిట్ క్యాష్. ఓకే, ఇవి ఇన్కమ్స్ కదా, ఇలా తీసుకోవాలి. ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్, ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ పేమెంట్కి వెళ్ళండి. ఓకే, మళ్ళీ శాలరీస్ ఎస్ఈ 12000, మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎస్ఈ 15000, మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ 2000, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్స్పెన్స్ ఎస్ఈ 4000, లీ బిల్ ఎస్ఈ 3000. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇన్కమ్స్కి వెళ్ళండి, రిసిప్ట్. సో డొనేషన్, డొనేషన్ ఫీజ్ ఎస్ఐ 2000, ఫీజ్ ఎస్ఐ
నెట్ ప్రాఫిట్ 73,800. ఇప్పుడు చూడండి, రెంట్ శాలరీస్ ఇవన్నీ బయటికి కనిపించలేదు, అదే నిన్నటి ప్రాబ్లమ్స్లో బయటికి కనిపించాయి. అప్పుడు నార్మల్గా చేసాం, ఈరోజు గ్రూప్స్ చేసాం. మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఏప్రిల్ మంత్లో ఎంత జరిగింది అంటే, సార్ 37,000 జరిగింది సార్ అని చెప్పాలి. స్కూల్ ఎక్స్పెన్స్ 36,000 జరిగింది అని చెప్పాలి. ఓకే, కాలేజ్ ఎక్స్పెన్స్లో ఏమేమి జరిగాయి అంటే, ఎంటర్ ఇచ్చామంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలీ బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 జరిగింది అని చెప్పాలి. అంటే నిన్నటి ప్రాబ్లం వరకు ఇవన్నీ బయటకు ఉండేటివి, ఈరోజు గ్రూప్ లోపల ఉన్నాయి. ఎస్కేప్. తర్వాత స్కూల్ ఎక్స్పెన్సెస్ 36, అప్లికేషన్ ఫామ్ 2,000, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ 4,000, రెంట్ 15,000, శాలరీస్ 12,000, టెలీ బిల్ 3,000. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ 86,500 జరిగింది. దాంట్లో ఏమేం జరిగింది? అడ్మిషన్ ఫీజ్ 20,000, డొనేషన్ ఫీజ్ 50,000, ఎగ్జామ్ ఫీజ్ 1,500, ట్యూషన్ ఫీజ్ 15,000. ఇలా మనం గ్రూప్ లోపల సెటప్ చేస్తాం. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. ఓకే, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్. సో రిజిస్టర్లో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, పేమెంట్ రిజిస్టర్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కాంట్రాలో ఏమి లేవు, సేల్స్లో ఏమి లేవు. ఇలా మీరు చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. ప్రాబ్లం నెంబర్ 7, అది ఒక హాస్పిటల్. ఇక్కడ కూడా ప్రతి మనిషి బాడీలో ప్రతి పార్ట్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, కార్డియాలజీ, న్యూమరాలజీ. ఓకే, సో తర్వాత ఆర్థోపెడిక్స్, ఆన్కాలజీ. ఇలా బాడీలో లివర్కి, హార్ట్కి, ఓకే ప్రతి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఎక్స్పెన్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది ఇది కూడా మీరే చేయాలి. జస్ట్ ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక నాలుగు గ్రూప్స్ ఏమొస్తాయి ఇక్కడ, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. నాలుగు డిపార్ట్మెంట్లు చేసుకుంటారు. సో ఎస్కే లెజర్లోకి వెళ్తారు. క్యాపిటల్ కామన్ అంటే మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేయండి, నేను దీంట్లో చూపిస్తున్నాను. జస్ట్ రెంట్ కోసం పక్కన ఆర్తో డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ అని పెట్టుకోండి. ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లు ఆర్తోనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఆర్తో డిపార్ట్మెంట్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ రెంట్ ఉంది, ఆన్కాలజీ. ఆర్థోపెడిక్ ఇప్పుడు ఆన్కాలజీ డిపార్ట్మెంట్ ఇలా తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తీసుకొని సేమ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్ని పేమెంట్లో తీసుకోవాలి. రిసిప్ట్ అని మనకు లైక్ ఇన్కమ్స్ అన్ని రిసిప్ట్లో తీసుకోవాలి. ఓకే, నా క్లియర్ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీ వన్ క్లియర్? అర్థమైందా? హలో, డౌట్ ఉందా అండి ఏమైనా? నెక్స్ట్ వన్ చూడండి, బిల్ వైజ్.